నేను గర్వంగా ధైర్యంగా చెప్తున్నా, ఎవ్వరి దగ్గరలో పైసలు తెలంగాణ దగ్గర రైతుల దగ్గరనే ఇవ్వాలి. పక్క మాట చెప్తున్నది. రైతు బంధుకు నేను వచ్చేసి నేను వేసేసారు, మొత్తం కొన్నాం ధాన్యం, కొన్న పైసలు వచ్చేసినాయి. మళ్ళీ ఇప్పుడు దీని పైసలు వచ్చేసినాయి 25,000 కాడికి అడిగితే పట్టుబట్టేటప్పుడు వీళ్ళు ఒక్కపారి తీసేద్దామని చెప్తే సరే అని చెప్పి చేసిన ఒక దాదాపు 6 లక్షల మందికి ఒకటిసారి 25,000 చాలా పైసలు వచ్చినాయి. ఇవ్వని దగ్గరలో పైసలు కంటే రైతుకు చూడడు కొట్టాలి సార్, నిదా ఒక 1,000 రూపాయలు. ఒక రైతు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుందంటే, గ్రామంలో డబ్బు ఉందంటే, గ్రామం అందరి దగ్గర డబ్బు ఉన్నట్టు లెక్క. షావుకారు దగ్గర డబ్బు ఉంటే గ్రామంలో ఊళ్ళో ఉన్న పేదవానికి ఆపద వస్తే ఓ సేటు సావంగా చూస్తావా పైసలు ఇప్పుడు నువ్వు తర్వాత మళ్ళీ మేమే ఇప్పిస్తాం ఉన్నత నిలబడని చెప్పి డబ్బులు ఇప్పిస్తాం. గ్రామంలో సంపద ఉన్నది అంటే తప్పకుండా గ్రామ ప్రజలకు క్షేమం అన్ని రకాలుగా మంచిది. రైతు 600 సరే 100% బాగుపడుతురా. రైతు కావాల్సింది ఏంటి అంటే డెఫినెట్గా ఉన్న అప్పులు తీరిపోవాలి గ్యారెంటీగా. ఆయన సొంత 2 లక్షలు 4 లక్షలు బ్యాంకులు ఉన్నాయనుకో, సొంత పెట్టుబడి పెట్టుకోగలిగారు కదా, మీకు ఎవరేం చేయలేరు. ఆయన అద్భుతంగా ముందుకు పోతాడు. ఇప్పుడు తిరుగుతున్న రైతులు బుధానికి తువాలకు పడేయాలంటే నమస్తే కానీ తేలికలిగితే అన్ని అప్పులే ఉంది. నిర్ణయాల జర కొంచెం ధైర్యం వచ్చి కొద్దిగా 24 అవర్స్ పవర్ కావచ్చు, ఈ రైతు బంధు కావచ్చు, ధాన్యానికి కొంత ధర వచ్చేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం కావచ్చు, ఇట్లా కొన్ని కారణాల వల్ల నీళ్లు వస్తున్నాయనేటువంటి ఆశలు కావచ్చు, ఒక ధైర్యం వచ్చింది. ఎస్ మేము కూడా బతకగలుగుతాం గొప్పగా అనేటువంటి మాట వచ్చింది.